LRT న్యూస్కి స్వాగతం. నేను మీలహరి. ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల మహంతి డిగ్రీ కళాశాల విద్యార్థులకు షీటీం అవగాహన సమావేశం. రైతుల సమస్యలపై మహాధర్నాలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. ఇందిరా పార్కు టీఆర్ఎస్ మహాధర్నాకు తరలి వెళ్లిన ముస్తాబాద్ నేతలు. ముస్తాబాద్ నామాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం. వరిధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్ర మహేష్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు గురువారం రోజున షీటీం బృందం ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని మహంతి డిగ్రీ కళాశాల విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. మహిళలు యువతులు వేధింపులకు గురైన సమయంలో షీటీం బృందాలను ఎలా సంప్రదించాలి, కంప్లైంట్ ఇవ్వడానికి క్యూఆర్ కోడ్ ఉపయోగించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. షీటీం సబ్ ఇన్స్పెక్టర్ సౌమ్య మాట్లాడుతూ, విద్యార్థినులు వేధింపులకు గురైన సమయంలో షీటీం నెంబర్ 7901132113కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ సమాచారం అందిస్తే వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, కంప్లైంట్ చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించామని, వీటిపై ఎక్కడికక్కడ పోస్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. మహిళలు యువతులు ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా భయం లేకుండా ముందుకు వచ్చి షీటీం సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సౌమ్య, మహంతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భూమేష్, ఏఎస్ఐ ప్రమీల, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గురువారం రోజున వేములవాడ మండలంలోని పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఎర్ర మహేష్ మాట్లాడుతూ, ఉద్యమం పేరుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయి కుళ్ళు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను, రైతులను అయోమయానికి గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. అనేక చోట్ల 4-5 వారాలు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని పేర్కొన్నారు. రైతులు ఓవైపు ధాన్యం కొనుగోలు చేయమంటే మరోవైపు ధర్నాలు, పాదయాత్ర పేరిట నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులపై విమర్శలు గుప్పించారు. ఆయన వెంట ఎంపీటీసీ గాలిపెల్లి సువర్ణస్వామి, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. దుర్మార్గంగా ఇవల్ల దొంగే దొంగ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి పడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి. అసలు మీరు అధికారంలో ఉన్నారా? లేకపోతే వెంటనే రాజీనామా చేయండి. మీకు నిజంగా రైతన్నలు పండించినటువంటి ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి శక్తి లేకపోతే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ అధికారంలో ఉండి మీరు ధర్నా చేస్తూ ఉన్నారు? ఇవాళ ఇక్కడ 15 రోజులుగా మరి వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సహకార సంఘం పరిధిలో ఒక్కొక్క రైతన్న ఈ కుప్పలన్నీ 15 రోజులకు పోతే మరి మాయిచర్ వచ్చేటువంటి మిషన్ సరిగా ఉండవు, ఇక్కడ తాలు పొల్లు తీసేటువంటి మిషన్లు సరిగా ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తే 3 రోజుల దాకా లారీ లాదు, మెదడు చిట్లు పోయి అయ్యా కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా నాటకాలు ఆడుతూ ఈ రైతులను పక్కదోబట్టించే విధంగా, రైతులకు ఇబ్బంది పాలు చేసే విధంగా మీరు ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో రాబోయేటువంటి కాలంలో బిడ్డ, అందుకే రైతన్నలు మొన్న ఈ హుజరాబాద్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని బొందబెట్టి మిమ్మల్ని గద్దె దించిరో, రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో రైతన్నలను ఓదార్పు కొరకు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పర్యటన చేస్తే అక్కడ రాళ్లతో కోడిగుళ్లతో దాడి చెప్పి సావు. ఇదేనా మీరు చేసే సంసారం, ఇతరులు చేసే వ్యభిచారమా బిడ్డ? ఇందుకేనా నీకు రాష్ట్రం అధికారం ఒక్కడికి 2 సార్లు ఇచ్చింది? కనుక వెంటనే బుద్ధి తీసుకొచ్చుకోవాలి. రైతులను ఆదుకోవడం కొరకు ఎక్కడికక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం కొనుగోలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇదే విధంగా అనవసరంగా అవాకులు చెవాకులు పేలుతూ దాడులు చేస్తే మీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరుగుతారో ఈ రాష్ట్రంలో చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. యాసంగి వరిధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గురువారం నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు పాల్గొని తన మద్దతు తెలిపారు. ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ, కేంద్రం వరిధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పి రైతులు ఉసురు తీసుకుంటుందని, వెంటనే ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిడ్డ, మేము ఒకటే చెప్తా ఉన్నాం, తీసుకుంటాము అని చెప్పి ఎఫ్సిఐ లెటర్ ఇస్తే మీ గత యాసంగిలో 50 లక్షల టన్నుల బియ్యం ఇచ్చినాం.
ఇంకా 5 లక్షలు అక్కడనే ఉన్నాయి. మీరు తీసుకోకపోతే మా రైతుల మీద చుట్టూ దింపి దిష్టి తీసినట్టు చేసి ఆ బియ్యం తెచ్చి మీ బీజేపీ ఆఫీస్ మీద కుమ్మరిస్తాం, జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉన్నా. మీరు అనుకుంటున్నారేమో ముఖ్యమంత్రి పదవి కోసం. రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో నిర్వహించిన టీపీసీసీ నిరసన ప్రదర్శన కార్యక్రమంలో వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పాల్గొని రైతులకు తన సంఘీభావం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు గురువారం రోజున హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ నుండి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు పలువురు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, అన్ని నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జీలు, భారీ ఎత్తున కార్యకర్తలు పాదయాత్రగా తరలివెళ్లి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో అలసత్వం వహించవద్దని, త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేసి రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అయిన 14 నవంబర్ బాలల దినోత్సవం సందర్భంగా అన్ని రకాల పాఠశాలలో విద్యార్థుల ఆధ్వర్యంలో స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని నామాపూర్, గూడెం, ఆవునూరు తదితర గ్రామాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విఠల్ నాయక్, రవీందర్ తదితరులు మాట్లాడుతూ విద్యార్థులకు తమ బాధ్యతలు తెలిసి రావడమే కాకుండా స్వయంగా పాఠాలు బోధించడం వల్ల వారికి ఉపాధ్యాయుల సాధక బాధకాలు స్వయం పరిపాలన దినోత్సవం వల్ల తెలుస్తాయని పేర్కొన్నారు. అనేక మంది ఉపాధ్యాయులుగా మారిన చిన్నారులు ప్రదర్శించిన ప్రతిభ పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఉపాధ్యాయులు దేవయ్య, ఆనందం, సుధాకర్, రామేశ్వరరెడ్డి, శారదాదేవి, మల్లికార్జున స్వామి, భాస్కర్, శ్రీనివాసరెడ్డి, మహేష్, తిరుపతి, లక్ష్మి విద్యార్థులు ఉన్నారు. నేను ఈ పాఠశాలకు ఉపాధ్యాయుడిగా ఉన్నందున నాకు ఎటువంటి బాధ్యతలు ఉన్నాయో తెలుసుకున్నాను. ముందుగా విద్యార్థులు విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ బాలల దినోత్సవం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క జన్మదిన సందర్భంగా జరుగుతున్నాను. వాస్తవానికి ఈ స్వయం పరిపాలన కార్యక్రమాన్ని నవంబర్ 14వ తారీఖు నిర్వహించుకోవాల్సింది. అట్లాగే విద్యార్థులు అంతర్గతంగా దాగి ఉన్న శక్తులను వెలికితీయడానికి, సృజనాత్మకతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈరోజు ఒకరోజు ఉపాధ్యాయులైనటువంటి విద్యార్థులు విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాను. రైతుల సమస్యలను పరిష్కరించి యాసంగి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రోజున హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ మంత్రులు, నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధారణ కార్యక్రమానికి ముస్తాబాద్ టీఆర్ఎస్ నేతలు తరలి వెళ్లారు. హైదరాబాద్ తరలి వెళ్లిన వారిలో ముస్తాబాద్ జడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సీలం జానాబాయి, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు సురేంద్రరావు, నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు వరి పంటను పండించి జీవనాధారం చేసుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం యాసంగి పంట కొనమని చెప్పడం సరైంది కాదని పేర్కొన్నారు. పార్లమెంటు, ఎమ్మెల్సీస్, ఇంకా ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ చౌరస్తాలో చేసేటువంటి ధర్నాకు మద్దతుగా ముస్తాబాద్ మండలం నుంచి వెళ్ళి మేమందరం స్వచ్ఛందంగా పెద్దసారి చేసేటువంటి ధర్నాకు మద్దతుగా వెళ్తున్నటువంటి ఈ సందర్భంలో మా టీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామ శాఖల అధ్యక్షులకి, మా కుటుంబ సభ్యులు టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు పేరు పేరున ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ 14 సంవత్సరాలు ఉద్యమం చేసి తెలంగాణ సాధించిన తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమం చేసేటువంటి అవకాశం మళ్ళీ 7 ఏళ్ల తర్వాత కలిగింది. రైతులు పండించేటువంటి పంటను కొనుగోలు చేయాలటువంటి ఏదైతే ముఖ్యమంత్రి గారి డిమాండ్ ఉందో, ప్రజల కోరిక ఏదైతే ఉందో దానికి మద్దతుగా ఈరోజు మేము అందరం వెళ్తున్నాం. దయచేసి ప్రజలారా గమనించండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగం పక్షాన్నే ఉంటుంది, రైతుల మేలు కోరుకుంటుంది. మరి అట్లాగే రైతు బిడ్డ, ఉద్యమ నేత, ముఖ్యమంత్రి గారు ఈ మాటను మాత్రం ఎవరు మర్చిపోవద్దని చెప్పి తెలంగాణ రైతుల కోసమే తెలంగాణ బంగారు. హైదరాబాద్లో స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే రాష్ట్ర రైతాంగం
చేసే కార్యక్రమం ఈరోజు 11 గంటలకు ధర్నా చౌక్లో ప్రారంభమవుతుంది. దానికి రాష్ట్ర నలుమూల నుంచి ముఖ్యమైన టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇవాళ హైదరాబాద్ ముఖ్యమంత్రి గారి యొక్క ధర్నాకు సంఘీభావంగా అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ముస్తాబాద్ మండలం నుంచి గౌరవ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో దాదాపు 250-300 మంది ముఖ్య కార్యకర్తలందరూ కూడా ప్రారంభమైంది. ఇప్పుడే ధర్నాకు బయలుదేరడం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏం చేసినా తెలంగాణ ప్రజల గురించి, అది ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు తెలుసు. ఇబ్బంది పెట్టినా కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న రైతాంగానికి అండగా ఉంటారు కాబట్టి దయచేసి రైతులందరూ కూడా ఇవాళ ఈ చేసే కార్యక్రమం మీ గురించి, మన వడ్లు కొనాలి, వారి ధాన్యం కొనాలని ముఖ్యమంత్రి గారు ధర్నా చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా ధర్నాకు వచ్చినా రాకున్నా రైతుల ఆలోచించి మీ యొక్క సంపూర్ణ మద్దతు గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉండాలని కోరుకుంటూ ఇవాళ వస్తున్న మా మండలం నుంచి వస్తున్న ప్రతి కార్యకర్తకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ధర్నా కార్యక్రమానికి మండల పాటటువంటి మండల ప్రజలందరికీ, ఇవాళ మోడీ ప్రభుత్వం చేసినటువంటి మొండి వైఖరికి నిరసనగా మన ముఖ్యమంత్రి గారు పెట్టినటువంటి ధర్నాకు వస్తున్నటువంటి పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మోడీ ప్రభుత్వం రైతుల పట్ల మొండి వైఖరి చూపిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజలందరూ గమనిస్తున్నా ఉన్నారు. ఏంటనే సమాధానం చెప్పాలి, ఎందుకంటే రైతులు పండించేది వడ్లు తప్ప ఇంకా వేరే మార్గం లేదు. రైతులు ఎప్పుడైతే మీరు చెడుగా చూస్తారో అప్పుడు పతనమవుతారు. దాన్ని గుర్తుపెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏ లెటర్ అయితే రాసినరో దానికి వెంటనే సమాధానం చెప్పాలి. లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పే పెట్టేటువంటి ధర్నాలు ఇప్పుడు కాదు, మిమ్మల్ని పతనం చేసేదాకా కూడా అవి కొనసాగుతాయని చెప్పేసి ఈ మండల ప్రజల తరఫున, అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురువారం రోజున వేములవాడ మండలంలోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఎర్ర మహేష్ మాట్లాడుతూ ఉద్యమం పేరుతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయి కుళ్ళు రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజలను, రైతులను అయోమయానికి గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. అనేక చోట్ల 4-5 వారాలు గడుస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయని పేర్కొన్నారు. రైతులు ఓవైపు ధాన్యం కొనుగోలు చేయమంటే మరోవైపు ధర్నాలు, పాదయాత్ర పేరిట నాటకాలాడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మంత్రులపై విమర్శలు గుప్పించారు. ఆయన వెంట ఎంపీటీసీ గాలి పెళ్లి సువర్ణస్వామి, పలువురు బీజేపీ నేతలు ఉన్నారు. దుర్మార్గంగా ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి నుంచి పడితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ధర్నాలు చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి, అసలు మీరు అధికారంలో ఉన్నారా? లేకపోతే వెంటనే రాజీనామా చేయండి. మీకు నిజంగా రైతన్నలు పండించినటువంటి ధాన్యాలు కొనుగోలు చేసేటువంటి శక్తి లేకపోతే వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ ముఖం పెట్టుకుని ఇవాళ అధికారంలో ఉండి మీరు ధర్నా చేస్తూ ఉన్నారు? ఇవాళ ఇక్కడ 15 రోజులుగా మరి వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం సహకార సంఘం పరిధిలో ఒక్కొక్క రైతన్న ఈ కుప్పలన్నీ 15 రోజులకు పోతే మరి మాయిచరు వచ్చేటువంటి మిషన్ సరిగా ఉండవు, ఇక్కడ తాలు పళ్ళు తీసేటువంటి మిషన్లు సరిగా ఉండవు, ట్రాన్స్పోర్టేషన్ పంపిస్తే 3 రోజుల దాకా లారీ లాదు. మెదడు చిట్లు పోయి అయ్యా కొడుకులు ఇష్టం వచ్చినట్టుగా నాటకాలు ఆడుతూ ఈ రైతులను పక్కదో పట్టించే విధంగా, రైతులకు ఇబ్బంది పాలు చేసే విధంగా మీరు ఏవైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో రాబోయేటువంటి కాలంలో బిడ్డ, అందుకే రైతన్నలు మొన్న ఈ హుజరాబాద్లో ఏ విధంగా అయితే మిమ్మల్ని బొందబెట్టి మిమ్మల్ని గద్దె దించిరో రాబోయేటువంటి కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇవాళ నల్గొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో రైతన్నలను ఓదార్పు కొరకు మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు పర్యటన చేస్తే అక్కడ రాళ్లతో, కోడిగుళ్లతో దాడి చెప్పి సావు. ఇదేనా మీరు చేసే సంసారం, ఇతరులు చేసే వ్యభిచారమా బిడ్డ? ఇందుకైనా నీకు రాష్ట్రం అధికారం 1-2 సార్లు ఇచ్చింది కనుక వెంటనే బుద్ధి తీసుకొచ్చుకోవాలి. రైతులను ఆదుకోవడం కొరకు ఎక్కడికక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన మొత్తం కొనుగోలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇదే విధంగా అనవసరంగా అవాకులు చెవాకులు పేలుతూ దాడులు చేస్తే మీ ఎమ్మెల్యేలు ఎత్త తిరుగుతారో ఈ రాష్ట్రంలో చూస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తిరిగేలాంటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.